నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను, నన్ను కాదని మీరు జగన్కి ఓటేశారు, మర్చిపోను. ఈరోజున మీరు సఫర్ అవుతున్నారు, నేను కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకి. శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అన్నీ కాదు అనుకుని ఎందుకు వచ్చాడరే? నన్ను నేలే, మన మనుషులే, మన వాళ్ళే. తప్పన పెట్టి నేను రెండు చోట్ల ఓడిపోయాను. రెండు చోట్ల బాధ లేదు, నిలబడ్డా. రెండు చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను రెండు చోట్ల ఓడిపోతే నేను నిరాశ, నైరాశ్యం బాధ ఉండింది. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఆవేశంగా ఊగితేనో, గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా అరిచి మాట్లాడామా అనేది కాదు, మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశామో అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది, అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం రెండు చోట్ల నించుంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేట ఏంటంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. మనకెక్కడుందయ్యా బూత్ కమిటీలు? మనకెక్కడుందయ్యా మండల కమిటీలు? ఎవరండి డిజైన్ చేయాలి? మండల కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? బూత్ కమిటీలను ఎవరు ఏర్పాటు చేయాలి? పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేసావా? నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద, జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అతక్ పాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధ పాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది.